హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పుడు మనం చూస్తుంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందండి 29/1/2020, అంటే ఈ నెల 29వ తారీఖు, అంటే ఈరోజు 27, రేపు 20, అంటే ఎల్లుండి ఓపెనింగ్ సిద్ధంగా ఉంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఈ రెండు రోజులు ఇంకా క్లియర్ చేస్తున్నారు. ఇది నోవోటెల్ హోటల్ దగ్గర మ్యాక్సిమం ఈ చెట్లన్నీ కొట్టేశారు, అంతా క్లియర్ చేసేసారు రోడ్డు అంతా కూడా. ఇంకా కొంచెం ఇదంతా వర్క్స్ ఇప్పుడే వచ్చారు, వర్క్స్ స్టార్ట్ అవ్వడానికి. ఇటువైపు మొత్తం ఇది క్లియర్ అయిపోయింది. ఇది మన వినాయక్ థియేటర్ ఆపోజిట్ నోవోటెల్ హోటల్ దగ్గర మ్యాక్సిమం కలిపేశారు. కలిపేసేసి ఈ చివర రోడ్ మొత్తం బయటికి పైకి ఎవరిని అలౌ చేయకుండా క్లోజ్ చేశారు. రోడ్ క్లోజ్డ్ అండ్ బోర్డు పెట్టారు, అలాగే అక్కడ కానిస్టేబుల్ని కూడా పెట్టారు. అంటే పైకి ఎవరు రాకుండా, లాన్ పైకి ఎవరికి కూడా ఎంట్రన్స్ లేదు. ఇటువైపు అటువైపు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది ఇక్కడ నుంచి ఫ్లైఓవర్కి ఎంటర్ అవుతుంటాయి వెహికల్స్ ఏదైనా కూడా. ఇది వచ్చి స్క్రూ బ్రిడ్జ్ దగ్గర అండి, ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఇటు పటమట్ల లంక వైపు ఇదంతా క్లోజ్ చేసేసారు. తార్ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ స్క్రూ బ్రిడ్జ్లోకి ఇలా కలిపేశారు. స్క్రూ బ్రిడ్జ్లోకి అప్పాయి కింద నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా, ఇంకా పెద్ద వెహికల్స్ అన్నీ కూడా మనం ఫ్లైఓవర్ పైనుంచి నెక్స్ట్ 29th నుంచి చూడవచ్చు. 29/1/2020 రోజున 20వ తారీఖున 29వ తారీఖున ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, అంటే ఎల్లుండి. కేవలం ఇంకా మధ్యలో ఒకటే ఒక రోజు ఉంది, రేపు ఒకరోజు 28వ తారీఖు 29వ తారీఖు ఓపెనింగ్ అయిపోతుంది. డేట్ కూడా ప్రకటించేశారు. స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇప్పుడు కింద నుంచి వస్తున్నాయి కదా వెహికల్స్ అన్నీ కూడా. ఇప్పుడు పైనుంచి పెద్ద వెహికల్స్ అన్నీ కూడా పైనుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మన బెంజ్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ దగ్గర, పిన్నమనేని దగ్గర, ఇవన్నీ ట్రాఫిక్స్ దాటుకొని తొందరగా ఇటువైపు బస్టాండ్ గుంటూరు వైపు, హైదరాబాద్ వైపు కూడా వెళ్ళడానికి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఫస్ట్ ఫేజ్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రజలందరి తరపున, మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరి తరపున. సెకండ్ ఫేజ్ కూడా తొందరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఆ రెండో వైపు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూశారు కదా మొత్తం గేట్లన్న మన ఇదంతా క్లోజ్ చేశారు, రోడ్ క్లోజ్ అని బోర్డు కూడా పెట్టేశారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు, ఇటువైపు సెక్యూరిటీ ఉన్నారు, అటువైపు సెక్యూరిటీ ఉన్నారు. ఎందుకంటే పైకి ఎవరిని అలౌ చేయట్లేదు, డే అండ్ నైట్ సెక్యూరిటీ ప్రజెంట్ మాత్రం ఉంది, ఎవరిని అలౌ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.